హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇంటర్నేషనల్ టెర్మినల్ లాంజ్లో ఉన్నాను. నేను వెళ్తున్నాను సింగపూర్. మీరు ముందు వీసా వీడియో చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది. సీ, ఫస్ట్ ఒక విషయం చెప్తాను. ఎవరన్నా సోలోగా ఫీమేల్ అయినా మేల్ అయినా, ముఖ్యంగా లేడీస్ తర్వాత అడుగుతుంటాను నన్ను, అమ్మాయిలు సోలోగా వెళ్ళడానికి నాకు మంచి కంట్రీ చెప్పండి సేఫ్టీ వైజ్ అని. సింగపూర్ వరల్డ్లో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్, ముఖ్యంగా ఇప్పుడున్న బార్డర్స్ ఓపెన్ ఉన్న కంట్రీస్లో సింగపూర్ అలాంటి ప్లేసే. సో మీరు వెళ్ళాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది. సో డీటెయిల్స్ వస్తాయి ఈ వీడియోలో, చాలా మంచి మంచి విజువల్స్ వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా చంగి ఎయిర్పోర్ట్ ఏదైతే సింగపూర్ ఉందో చాలా బాగుంటుంది. అండ్ సింగపూర్లో చూడాల్సిన టాప్ 5లోని 2 ప్లేసులు ఈ వీడియోలోనే వస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. అండ్ రేపు నైట్ నేను ట్రిప్ మార్నింగ్ అరౌండ్ 9:00 సింగపూర్లో ల్యాండ్ అవుతాను. నైట్ 7 వరకు 8 వరకు కూడా సైట్ సీయింగ్ మనం ఉంటాను. ఈ వీడియో అంతా రోల్ అవుతూనే ఉంటుంది. ఈ వీడియోలో అంతా చాలా ఎక్కువ ఉంటుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, నేను ఆ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి సింగపూర్కి ఉంది నైట్ 1:30 స్కూట్ ఎయిర్లైన్స్. నేను అరౌండ్ 9:00 సింగపూర్లో ల్యాండ్ అవుతాను. ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే 6,800 రూపీస్ పడింది ఫ్లైట్ టికెట్. హ్యాండ్ బ్యాగేజ్ అంటే ఓన్లీ మనతో పాటు అయితే ఫ్లైట్లోకి తీసుకెళ్తాము, అది 7 కిలోలు ఎలా చేస్తారు. నా బ్యాగ్ 5 కిలోలు మాత్రమే ఉంది. సో దాంట్లో నీట్గా ప్యాక్ చేసుకుని వచ్చాను. మరి కపుల్స్ వెళ్తే ఎట్లా వర్కౌట్ అవ్వదు కదా బ్రో అంటే, ఎస్ అవ్వదు. బట్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక చిన్న టిప్ ఇస్తాను చూడండి. ఫ్లైట్ బుక్ చేసినప్పుడే అక్కడే మీరు బ్యాగేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఒక్కరికి యాడ్ చేసుకోండి, 2,500 రూపీస్ అవుతుంది. 20 కేజీ బ్యాగ్ వస్తుంది. సో 20 కేజీస్ ఇద్దరికి కలిపి బ్యాగేజ్ చాలా యాడ్ చేసుకోవచ్చు చెక్కింగ్లోకి. ఇద్దరికి మళ్ళీ హ్యాండ్ బ్యాగేజ్ ఉంటాయి. సో సఫిషియెంట్ బ్యాగేజ్, నో నీడ్ టు వరీ. ఏం కావాలి డాక్యుమెంట్స్ అంటే వీసా, వీసా ఎలా అప్లై అయ్యాలి అని మీకు చెప్పేశాను. నెక్స్ట్ ఏం కావాలి అంటే, వాళ్ళు ఏం అడిగారు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అడిగింది ఎయిర్లైన్ స్టాఫ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అండ్ ఆర్టీపీసీఆర్, వీసా, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్. ఇంత ఇంతకుమించి ఏం అడగలేదు. ఇమిగ్రేషన్లో కూడా అసలు ఏం అడగలేదు, ఓన్లీ వీసా అండ్ స్టాంప్ వేసి పంపించేశారు. ఓకే. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు నేను సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం చికెన్ బ్యాగేజ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే సింగపూర్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఇస్ ఎలక్ట్రానిక్స్. దుబాయ్ ఆర్ దుబాయ్ కంటే కూడా చీప్ దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ మనకు. సో వచ్చేటప్పుడు కొంచెం షాపింగ్ చేసేది ఉంది. సో మీకు అర్థమవుతుంది 1 by 1 రాబోయే వీడియోస్ చూస్తే. సో వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే, అక్కడికి బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. లాంజ్లో కొంచెం అట్లా తినేసి బోర్డింగ్కి వెళ్దాం. మీకు లాస్ట్ టైం చూపించింది డొమెస్టిక్, ఇది హైదరాబాద్లో ఇంటర్నేషనల్ టెర్మినల్లో. అది బాగుంది అండి, నీట్గా. ఇక్కడ చూడొచ్చు చాలానే ఉన్నాయి స్నాక్స్ లాంటివి. ఇక్కడ ట్రాపిక్ అన్న జ్యూసెస్ ఉన్నాయి, యోగర్ట్ అండ్ కొంచెం పేస్ట్రీ లాంటివి, బ్లాక్ ఫారెస్ట్ అని కొన్ని ఫ్రూట్స్. ఇవన్నీ 2 రూపీస్ కాస్ట్తోనే కొన్ని క్రెడిట్ కార్డ్స్కి యాక్సెస్ ఉంటాయని చెప్పిన కదా. అవి ఫుడ్ కూడా ఉంటుంది, లైక్ పన్నీర్, బ్రెడ్ పుడింగ్ కూడా ఉంది, టమాటో, బేసిల్ చికెన్. ఎగ్జాక్ట్లీ 8:45 చెంగి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయాము.
ఇప్పుడు ఇంకా ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మీకు చెంగి ఎయిర్పోర్ట్ విజువల్స్ అనేది చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఇమిగ్రేషన్ అయిపోయింది, ఏమి అడగలేదు. ఒకటి అరైవల్ కార్డ్ అని ఉంటుంది, అది ఫిల్ చేసి పెట్టుకుంటే ఆన్లైన్లో ముందుగానే ఫిల్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి ఫిల్ చేయాలి. బెస్ట్ ఈస్ ముందుగానే ఫిల్ చేసి పెట్టుకుంటే బెటర్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అసలు చూడండి ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీ ఉందో, ఎవ్వరూ లేరు, లిటరలీ ఖాళీ. సింగపూర్ అండ్ మలేషియా ఎయిర్పోర్ట్ అంటే ఎంత హడావిడి ఉంటుందో మీకు చెప్పడం అవసరం లేదు. బట్ చాలా నీట్గా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు దీంట్లోనే జ్వెల్ అనేది ఉంటుంది, అటువైపు వెళ్దాం పదండి. అది ఇండోర్లో ఉన్న ఒక వాటర్ఫాల్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. పదండి వెళ్దాం. నేను చెప్పాను కదా జ్వెల్ అని చెప్పి, ఇదే టెర్మినల్ వన్ నుంచి బయటకు రాగానే కనిపిస్తుంటుంది, బట్ వాటర్ రన్ అవ్వట్లేదు ఎందుకు, మీరు కోవిడ్ ఎఫెక్ట్ ఏంటో కనుక్కుంటా. బట్ చూడండి అక్కడి నుంచి వాటర్ 40 మీటర్ హై అనుకుంటా ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంటుంది వ్యూ. ఇది చూడండి ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది అంతా ఎయిర్పోర్ట్లోనే, మళ్ళీ ఎక్కడో బయట కాదు. ఇక్కడ నుంచి వాటర్ వాడితే మాత్రం మ్యాసివ్ ఉండేది, బట్ నో వాటర్. చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చూడండి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇక్కడ వాళ్ళ స్టాఫ్ను కనుక్కున్నాను, 9:45 అవుతుంది టైం, 10:00 ఓపెన్ అవుతుందంట మార్నింగ్ ఈ వాటర్ ఫౌంటైన్. ఒక 15 నిమిషాలు వెయిట్ చేశానంటే నాకు దొరికేస్తుంది, ఇది వెయిట్ చేస్తాను. దీంతో స్ప్రింక్లర్స్ లాగా పెట్టినారు ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది ఇంకా ఈ జ్వెల్ది. ఇందాక మనం చూస్తాం కదా స్కై ట్రైన్, అది ఇది ఇందాక 10 అన్నారు ఓపెన్ టైం, ఇప్పుడేమో 11 అంటున్నారు. స్టార్ట్ అయిపోయింది జ్యువెల్ ఎగ్జాక్ట్గా 11 గంటలకు, అస్సలు మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేశాను. ఆసమ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. క్లీనింగ్కి రోబో ఆటోమేటిక్గా ఉన్న అడ్డం వస్తే ఆగిపోతుంది అండ్ క్లీనింగ్ చేసుకుంటాం. అంతా క్లీనింగ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా, బాగుంది. ఇప్పుడు వచ్చేసి 5 టాప్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ జ్యువెల్ ఏరియా అంతా నీట్గా కనిపిస్తుంటుంది, బాగుంటుంది చూడడానికి కూడా. ఇందాక మనం ఫొటోస్ దిగింది అంతా అక్కడ 4. కాకపోతే ఇక్కడ పైన రెస్టారెంట్స్ కానీ అవి కానీ ఇంకా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది అది చూడండి. ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ బాగుంది చూడండి. ఇందాక నా ఫొటోస్ దిగింది అక్కడ, ఇది బాగుంది కనిపిస్తుంది. ఇది స్కై ట్రైన్ వే. ఇక్కడ కెనోపీ పార్క్ ఉంది, దాంతో చూడండి ఎంత బాగుందో యూజువల్. మళ్ళీ ఎంట్రీ ఫీ అరౌండ్ $20 అంటే ఇంచుమించు 1100 రూపాయలు, కానీ అంటే బాగుంది చూద్దాం. ఈ 4 నుంచి లేదా కింద నుంచి లాబీకి వస్తారు ఇక్కడ నుంచి, లేదంటే 4 నుంచి పైకి వస్తారు. ఈ ఏరియా మాత్రమే ఫ్రీ ఎంట్రీ. అటు వెళ్ళాలన్నా కూడా కెనోపీ పార్క్ వాళ్ళదే, అండ్ ఇందాక మీకు చూపించాం కదా అటువైపు కూడా కెనోపీ పార్క్ వాళ్ళదే. సో మీరు ఫ్రీ యాక్సెస్ చేయాలంటే ఈ ఏరియా మాత్రమే. ఇక్కడ జ్వెల్ నుంచి బయటకు రాగానే ఇందాక చూపించిన కారు. అక్కడ నుంచి పైకి వెళ్తే MRT ఉంటుంది సిటీలోకి వెళ్ళడానికి, 20 కిలోమీటర్స్. నా హోటల్ క్లార్కీ అనే ఏరియాలో తీసుకున్నాను నేను హోటల్, బాగా ఉంటుంది ఏరియా అంతా. అది పైకి వెళ్ళేసి MRT తీసుకున్నాం. MRT అంటే లైక్ మెట్రో అనుకోండి. ఇంకా
స్కై ట్రైన్ తీసుకుని టెర్మినల్ 3కి వెళ్తాను, అక్కడ MRT. ఓన్లీ స్కై ట్రైన్ ఇక్కడ కొరక కూడా అయిపోతుంది. ఇదంతా చంగి ఎయిర్పోర్ట్, ఏ ముంజు రండి అవుట్ సైడ్ లుక్ మాత్రం. ఇదంతా MRT, సారీ MRT కాదు స్కై ట్రైన్. వచ్చేసినాం టెర్మినల్ 3కి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది అండి ట్రైన్ టు సిటీ అని. MRT తీసుకొని సెలో సిటీ కానీ భలే ఉంది, ఎంజాయ్ చేస్తాను. ఇది దీనికి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు టెర్మినల్ చేంజ్కి. ఇప్పుడు నేను స్కై ట్రైన్ వాడుకున్నాను కదా, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. ఆల్మోస్ట్ 1 అవుతుంది, 9కి రీచ్ అయినా సింగపూర్ ఎయిర్పోర్ట్కి, చెంగీకి 9 నుంచి. ఇప్పుడు 3 అవర్స్ 4 అవర్స్ ఫోటోలు దిగడానికి వీడియోలు దిగడానికి సరిపోయింది. ఫైనల్లీ అట్లా నేను వచ్చి MRT అని చెప్పాను కదా, MRTకి సంబంధించి 3 డేస్ది పాస్ తీసుకున్నాను అన్లిమిటెడ్గా. MRT అంటే మెట్రో ట్రైన్స్, LRT అంటే ఇంకోటి ఉంటుంది లైట్ మోటార్, లైట్ ట్రాన్స్పోర్టేషన్ది. బస్సెస్లో తిరగచ్చు, మెట్రోస్లో కాదు, అంటే సూపర్ ఫాస్ట్ బస్సెస్ ఉంటాయి కదా అలాంటివి కాదు. అండ్ సెంటోసాకి సపరేట్ ట్రైన్ ఉంటుంది అది తప్ప మిగతా వాటిలో 3 డేస్ అన్లిమిటెడ్ ఎంతైనా తిరగచ్చు. $30 పడింది, $30 ఒక సింగపూర్ డాలర్ వచ్చేసి మన కరెన్సీలో 56 రూపీస్. నేను హైదరాబాద్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను, 1000 సింగపూర్ డాలర్స్ తెచ్చుకున్నాను నేను చెప్పాను కదా షాపింగ్ చేసేదని చెప్పి అందుకోసం. సో $56 ఆన్లైన్ రేట్ ఉంది కనుక నాకు తెలిసిన వెండర్ దగ్గరికి వెళ్తే అరౌండ్ 57.9 ఇచ్చాడు ఒక సింగపూర్ డాలర్కి రేట్. ఇప్పుడు 30 సింగపూర్ డాలర్స్ కంటే కాస్ట్ ఎంత అవుతుందంటే అరౌండ్ 1680 రూపీస్. 3 డేస్కి అన్లిమిటెడ్గా తిరగచ్చు. ఇది అన్ని చోట్ల దొరకదు, కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినల్ 2లో బ్యాక్ సైడ్ ఒక ఆఫీస్ కనిపిస్తుంది మీకు. టెర్మినల్2కి వచ్చిన తర్వాత స్కై ట్రైన్ తీసుకొని వస్తారు టెర్మినల్1 నుంచి టెర్మినల్3కి. అక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వస్తే టెర్మినల్2 ఉంటుంది లోపటే. టెర్మినల్2లో కింద MRT స్టేషన్ దగ్గర టికెటింగ్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఈ 3 డేస్ సంబంధించిన స్కై టూరిస్ట్ పాస్. ఓకే, ఇప్పుడు MRT తీసుకొని సిటీలోకి. మనం చంగి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని మనం తనహా మీరా వరకు వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మళ్ళీ లైన్ చేంజ్ అయ్యి నేను వెళ్తాను సిటీ హాల్. అక్కడ నుంచి క్లార్కి అనే ఏరియా అయితే నేను ఉందో అక్కడ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే. సో ఇప్పుడు పాస్ను కాబట్టి జస్ట్ అక్కడ ట్యాప్ చేసేసి వచ్చేయడమే. ట్రైన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాయి, ఆ టైం టేబుల్స్ అన్నీ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి చూడండి. చలో వచ్చేసింది MRT కూడా. MRT అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అంటారు ఇక్కడ. సో అది వాడేసుకొని వెళ్ళిపోవడమే. చలో వచ్చేసాను సిటీ హాల్. ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా మళ్ళీ పైకి వెళ్ళేసి ట్యాక్సీ అయినా అయినా తీసుకుని రూమ్కి. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ట్యాక్సీ రూమ్ అంతే. MRT దిగిన తర్వాత హోటల్కి జస్ట్ 800 మీటర్స్ వాక్. సిమ్ చూసుకోలేదు కనుక వాక్ చేయాల్సి వస్తుంది. సిమ్ తీసుకుంటే మనకి ఎట్లయితే ఊబరో ఇక్కడ గ్రాబ్, ఊబర్ కూడా ఉంటుంది, గ్రాబ్ అయితే కాస్త బెటర్. ఇప్పుడు ఇంకా అట్లా ఒక 10 మినిట్స్ పడుతుంది టైం వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి. బ్యాక్ సైడ్ విజువల్ చూడండి, అది సాండ్స్ మెరీనా బే సాండ్స్ అది బిల్డింగ్. సాయంత్రం వెళ్ళాలి. ఇదంతా వ్యూ అండ్ అది MRT. ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా హోటల్ వైపు. ఫున్నన్ మాల్ రేపు వస్తాను దీనికి, చాలా పండుంది దీంతో. కానీ చాలా నీట్గా ఉంది ప్లేస్, ప్రెజెంట్గా కూడా ఉంది. నేను వచ్చిన మంత్ ఎఫెక్ట్ అనుకుంటా, వెదర్ కూడా అంత హార్ష్ ఏం లేదు. సింగపూర్ రావాలనుకుంటే బెస్ట్ టైం వచ్చేసి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చాలా బాగుంటుంది. ఇంకా జూన్, జూలై, ఆగస్ట్ ఆ మంత్స్ అయితే ఎండలు పీక్స్లో ఉంటాయి. పార్లమెంట్ సింగపూర్ అంట. స్కై స్క్రాపర్స్ మాత్రం మామూలుగా లేవు. సింగ్టెల్ అక్కడ కనిపిస్తుంది, అది వచ్చేసి వన్ ఆఫ్ ది నెట్వర్క్ ఇక్కడ, మొబైల్ నెట్వర్క్ బాగానే ఉంటుంది కవరేజ్. We'll be right back.
వచ్చేసాం ఆల్మోస్ట్. కొంచెం ముందుకు వెళ్ళాం కానీ లెఫ్ట్ సైడ్లో హోటల్ మంచి ఏరియాలో చూస్తున్నాను. ఇదంతా క్లార్క్ కీ అంటారు ఏరియాని, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనుకోండి. ఇంకా రెస్టారెంట్స్ కానీ అవన్నీ కానీ క్లబ్స్ కానీ పబ్స్ కానీ చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ వాకింగ్ ఎగ్జాక్ట్ ముందర ఇదే హోటల్. చలో ఇది వచ్చేసి రూమ్లోకి వచ్చేసాను. చిన్న రూమ్, దీనికే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. బడ్జెట్ రూమ్ ఎత్తుకాలంటే సింగపూర్లో చుక్కలు కనిపిస్తాయి. అండ్ ఇక్కడే వాష్ బేసిన్, అండ్ ఇక్కడే బాతింగ్ ఏరియా, ఈ బెడ్, ఇక్కడ టీవీ. ఓవరాల్గా ఇది రూమ్ ఇంకా. అండ్ రూమ్ కాస్ట్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చెప్తాను. తర్వాత ఎందుకంటే టైం లేదు, ఇంకో రెండు ప్లేసులు కవర్ చేయాలి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత షార్ట్ టైంలో. ఓకే పదన్నీ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతాను. చాలా ఫ్రెష్ అప్ అయిపోయాను. కొంచెం ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఒకటి మర్చిపోయింది ఏంటంటే, నేను మెట్రో సారీ ఎయిర్పోర్ట్లో ఒకటి కార్డు తీసుకున్నాను కదా 3 డేస్ వ్యాలిడిటీ, అది మీకు ఎంత చెప్పాను, 30 సింగపూర్ డాలర్. అది ఫుల్గా కాదు, మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు 5 డేస్ లోపు కనుక ఆ కార్డ్ని రిటర్న్, వాళ్ళకి ఏదైనా ఒక లిస్ట్ ఉంది స్టేషన్స్ది, దాంట్లో రిటర్న్ చేస్తే అరౌండ్ 5 నుంచి 10 ఎగ్జాక్ట్గా ఎంత అని స్క్రీన్ పనిస్తాను మీకు డాలర్స్ రిటర్న్ వస్తాయి. అంటే ఇంచుమించు 250 నుంచి ఒక 560 రూపాయల వరకు రిటర్న్ వస్తాయి మనకి. ఓవరాల్గా మనం పే చేసినంత $30 అంటే ఇంచుమించు 1680 రూపాయల నుంచి 300 నుంచి 600 రూపాయల దాకా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా పాయింట్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి మెట్రోనైనా అంటే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు 3 లేదా 4 ఉంటే మాత్రం హైగా ట్యాక్సీ తీసేసుకోండి. గ్రాబ్ ట్యాక్సీ అలాంటివన్నీ చాలా ఉంటాయి. గ్రాబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ముందే బెటర్ చాలా వరకు. సిమ్ కార్డ్ ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను సిమ్ తీసుకుందామా, అంటే ప్రతి చోట వైఫై ఉంది ఫ్రీగా, సిమ్కి అవసరమా ఏమో అన్నట్టుగా ఆలోచిస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో ఫైనల్గా. అండ్ ఏదే ఎయిర్పోర్ట్ నుంచి మీకు మెట్రో వద్దనుకుంటే కూడా బసెస్ కూడా ఉన్నాయి సిటీలోకి రావడానికి, మీ చాయిస్ని బట్టి వస్తే బెటర్. సో ఈజెస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఈజ్ మెట్రో. అండ్ ఉండడానికి ప్లేస్ వచ్చేసి క్లార్క్కి, ఆర్చర్డ్ రోడ్, షాపింగ్కి లగ్జరీ షాపింగ్ అంతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటిల్ ఇండియా, చైనా టౌన్, బూగీస్, కెలాంగ్, ఇలాంటి ప్లేస్లు ఉన్నాయి చాలా ఫేమస్ ఇవన్నీ. సో నేను క్లార్క్కి సెలెక్ట్ చేసుకోవడం రీజన్ ఏంటంటే, మెజార్టీ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని నియర్ బై, నాకు పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది, ఒకవైపు సిటీ హాల్ ఉంది, ఇంకోవైపు చైనా టౌన్ ఉంది, అండ్ బడ్జెట్ ఫ్రెండ్ రూమ్స్ ఇక్కడ దొరికాయి నాకు. లిటిల్ ఇండియా ఉంది అటువైపు, బట్ చాలా కార్నర్కి అయిపోతుంది నాకు, కరెంట్ ఒకరోజు ఫుల్ డే వెళ్ళేసి అక్కడ స్పెండ్ చేసి వచ్చేయచ్చు, నో ఇష్యూ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, గార్డెన్స్ బై ది బే అనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్, అరౌండ్ 100 hectares ఉంటుంది గార్డెన్, అది చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ది టాప్ విజిటింగ్ ప్లేస్లో సింగపూర్లో అదొకటి. వీడియో మాత్రం మిస్ అవుతుంది, ఇప్పుడు నేను వెళ్తున్నాను బై ది బే. ఆల్రెడీ నేను ముందుగానే బుక్ చేసుకున్నాను, ఆ డీటెయిల్స్ మీకు నేను వెళ్ళిన తర్వాత ఇస్తాను. ఆల్రెడీ 4:30 అవుతుంది, లేట్. ఇంకొక ప్లేస్ నేను చూడగలుగుతాను అనేది నాకు అర్థం కావట్లేదు, ఇంకా అది కూడా బుకింగ్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను నేను. పది ఇంకా ఫాస్ట్గా బయటికి వెళ్దాం. ఇప్పుడు చైనా టౌన్ నుంచి నేను వెళ్తున్నాను బే ఫ్రంట్, ఆల్రెడీ వచ్చేసింది. ఇదంతా మాల్లో నుంచి టువర్డ్స్ గార్డెన్స్ బై ద బే వెళ్ళేటప్పుడు బాగుంది, చాలా బాగుంది. అంతా మెయిన్ థింగ్ ఈజ్ ఎక్కడ చూసినా చెట్లు 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 చెట్లు, అక్కడికి బిల్డింగ్ పైన కూడా చెట్ల పని చేస్తుండే ఏడ పడతాడు. అండ్ క్లీన్నెస్ బాగుంది, రోడ్స్ చాలా బాగున్నాయి. ఇది మరీనా బే సాండ్స్, అక్కడ పైనుంచి వ్యూ, కొంత వర్షం పడేలా ఉంది. ఇక్కడ వచ్చేసి ట్రీ షేప్లో కనిపిస్తాయి మీకు, చెట్లు అడ్డం వస్తున్నాయి. అక్కడ కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందా? ఇది వచ్చేసి గార్డెన్స్ బై ద బే. ఇదంతా స్కైలైనర్స్ అండి. ఇక్కడ మీకు క్యాప్సూల్ లాంటిది కనిపిస్తుందా, చూపిస్తాను చూడండి. ఇది సింగపూర్ స్కైలైనర్ ఉంటుంది క్యాప్సూల్ లాంటివి. ఎంట్రీ టికెట్ 1200 ఏముంటుంది, బట్ కోవిడ్ వల్ల క్లోజ్ ఉంది, అంటే దాంట్లోకి వెళ్ళి బాగా ఉంటుంది అంతా. గార్డెన్స్ బై ద బే. ఈ సింగపూర్లో అంతా ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ కొడుతుందో చెప్పలేము, ఆల్ ఓవర్ ద ఇయర్ మొత్తం వర్షాలు పడుతూనే ఉంటాయి, కాకపోతే ఈ ఫిబ్రవరి నుంచి ఎప్పటి వరకు కాస్త తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంతే, కానీ వర్షం మాత్రం పడాల్సిందే. బాగుంది ఈ ప్లేస్ అంతా నీట్గా.
సో చెప్పాయి కదా టికెట్స్ అందులో బుక్ చేసుకున్నాను అని చెప్పి వచ్చి వాళ్ళ స్టాఫ్ని అడిగితే నాకు ఎక్స్ట్రంటే ఫ్లవర్ డోమ్ అండ్ క్లౌడ్ ఫారెస్ట్ రెండు బుక్ చేసుకున్నాను దీంట్లో. వర్షం పడుతుంది ప్లస్ అందులోనూ కొంచెం బాగా క్లౌడీ ఉండడంతో నాకు తెలిసి ప్రాపర్ వ్యూస్ దొరకవు లోపల మీకు చూపించలేను కూడా. అది టికెట్స్ నేను ఈ టికెట్స్ని ఎల్లుండి యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అన్నారు. దాని వచ్చే ముందు టైం స్లాట్ బుక్ చేసుకుని వస్తే సరిపోతుంది, వన్ టెన్షన్ ఫ్రీ. ఎల్లుండికి ప్రశాంతంగా వచ్చి నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను టికెట్ అంత కొట్టుకొని వచ్చి లోపల మీకు ప్రాపర్ వ్యూస్ చూపించకపోతే న్యాయం జరగదు. ఇంకా చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఇంకోటి వచ్చేసి మెరీనా బే శాండ్స్, ఇది కూడా టైం ఎల్లుండికి చేంజ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. చూస్తాను ఏం జరుగుతుందో మరి. కుదరకపోతే ఒకవేళ అది కూడా ఓకే అన్నాడంటే ఇంకొక కొన్ని చూపించాల్సిన ప్లేస్ ఉంది, అవి చూపిస్తాను. చూస్తున్నాను ఇంకా చూడండి, వర్షం పడుతూనే ఉంది లైట్గా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫుల్ వ్యూ. ఇంకా నైట్ టైం ఎంత లైట్లు వేస్తారు, చాలా బాగుంటుంది అంతా. అటువైపు వెళ్తే బే ఫ్రంట్ అని ఉంటుంది, కూర్చోవచ్చు చాలా బాగా రిలాక్స్గా. అటువైపు వెళ్తున్నా చూడండి, నైట్ అయ్యేసరికి మొత్తం ఇట్లా కనిపిస్తారు ప్లేస్లన్నీ. ఇదంతా బే ఫ్రంట్ ఏరియా, అవెన్యూ స్ట్రీట్ లాగా కూర్చోవచ్చు. అండ్ చూడండి చాలా బాగుంది ఏరియా అంతా. ఇదంతా చైనా టౌన్, హోటల్కి నుంచి ఒక 1 కిలోమీటర్ వాకేబుల్ అంతే. ఇక్కడ నేను తినేసి ఇంకో రూమ్కి వెళ్తాను. ఇంకా చైనా టౌన్లోనే నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను, ఫ్రైడ్ రైస్ అలాంటిది. చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ ఫస్ట్ డే రోజు ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం లేక సింపుల్గా ఫ్రైడ్ రైస్ తిన్నాను. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు సింగపూర్లో ల్యాండ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ట్రేస్ టుగెదర్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఏంటంటే మాల్స్లోకి ఎంటర్ అవ్వాలన్నా రెస్టారెంట్స్లోకి ఎంటర్ అవ్వాలన్నా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి చోట. సో మనకి ఇంటర్నెట్ ఉంటే ఓకే, లేదంటే హోటల్ వాళ్ళది వైఫై తీసుకొని లాగిన్ అయ్యి స్కాన్ చేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఈజ్ మీరు ఫస్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవ్వగానే సిమ్ తీసేసుకొని ట్రేస్ టుగెదర్ యాప్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మన పాస్పోర్ట్ నెంబర్ అండ్ మన ఇండియన్ నెంబర్ ఇచ్చినా కూడా ఓటీపీ వస్తుంది, ఇండియన్ నెంబర్ ఇవ్వండి సరిపోతుంది. ఎందుకంటే మనం సింగపూర్లో ఎంటర్ అయ్యే టైంకి అరైవల్ పాస్ ఒకటి ఫిల్ చేసిస్తాం కదా, దాంట్లో మన వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయిపోయి ఉంటాయి కనుక మన పాస్పోర్ట్తో ఇది ట్యాలీ అయిపోతుంది. అంటే మనం ఫుల్లీ వ్యాక్సినేటెడ్ కాదా అని ట్యాలీ చేసుకోవడానికి మాత్రమే ఇట్ రేస్ టుగెదర్ ఓకే. అండ్ అక్కడ తినేసి బయటకు వచ్చే టైంకి ఆల్మోస్ట్ నా పవర్ బ్యాంక్ అవుట్ ఆఫ్ ఛార్జ్, నా ఫోన్ అవుట్ ఆఫ్ ఛార్జ్, వీడియో ఎండ్ చేయడానికి కూడా టైం లేదు. సో వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉంది చూపించేది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ నెక్స్ట్ వీడియో, బై బై, టేక్ కేర్.